తెలుగు స్టోరీస్ అనగనగా పూర్వం ఒక నదీ తీరంలో ఒక రాజమందిరం ఉంది. దానికి కొంచెం దూరంలో ఒక చెట్టు పైన కాకి గూడు నిర్మించుకొని ఉంది. అదే చెట్టు కింద ఒక పుట్ట కూడా ఉంది. ఆ పుట్టలో పాము నివసిస్తూ ఉంది. ఒకరోజు కాకి ఆహారం కోసం బయటికి వెళ్ళింది. అది చూసిన పాము మెల్లిగా చెట్టుపైకి ఎక్కి ఆ గూడులో ఉన్న కాకి గుడ్లను మొత్తం తినేసింది. తిరిగి వచ్చిన కాకి తన గుడ్లని ఎవరో తినేశారని బాధపడింది. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. ఇది ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలి అని కాకి చెట్టు చాటున దాక్కొని గమనించింది. అప్పుడు కానీ అర్థం కాలేదు ఇది పాము పని అని. ఆ పాముకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకుంది ఆ కాకి. అప్పుడు తనకి మంచి ఉపాయం తోచింది. వెంటనే ఒడ్డున ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న బటులు చూస్తుండగానే రాణిగారి నగను తన నోట కరుచుకొని పైకి ఎగిరి తన గూడు వైపు వెళ్ళసాగింది. రాజభటులు ఆ కాకి వెంట పడ్డారు. తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగా నోటిలో ఉన్న నగని పాము పుట్టలో జారవిడిచింది. దీంతో రాజభటులు గుణపములు పారలు తెచ్చి నగ కోసం పుట్టను పెకిలించగా దానిలో ఉన్న పాము రాజభటులపై కోపంతో బుసకొట్టింది. దీంతో రాజభటులు తన దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపివేసి ఆ నగను తమతో తీసుకువెళ్ళి రాణిగారికి అప్పగించారు. ఇక తనకి పాము పీడ విరగడయ్యిందని ఎంతో సంతోషంగా జీవించసాగింది ఆ కాకి. ఒక అడవిలో రెండు కాకులుండేవి. అవి నేను తెలివైన దానిని అంటే నేను తెలివైన దానిని అని గొడవ పడుతూ ఉండేవి. ఇలా కాదని ఒకరోజు ఒక నక్క దగ్గరికి వెళ్ళి వారి గొడవని తీర్చమని అడిగాయి. అలా ఎందుకు గొడవ పడుతున్నారు, మీరిద్దరూ తెలివైన వారే అని చెప్పింది ఆ నక్క. కానీ ఆ రెండు కాకులు, అలా ఎలా కుదురుతుంది, నేనే తెలివైన దాన్ని అన్నది ఆ మొదటి కాకి. కాదు, నేనే తెలివైన దాన్ని అని అన్నది ఆ రెండవ కాకి. ఆ నక్కకి కోపం వచ్చింది. అప్పుడు వెంటనే మీ ఇద్దరికి ఒక పోటీ పెడతాను అన్నది. అందులో ఎవరు నెగ్గితే వారే తెలివైన వారు అని ఒప్పుకోవాలి అంది ఆ నక్క. దానికి ఆ రెండు కాకులు సరే అని ఒప్పుకున్నాయి. ఏమిటి ఆ పోటీ అని అడిగాయి. ఇద్దరూ రెండు సమానమైన బరువున్న మూటలు తెచ్చుకోండి, వాటిని నోటితో పట్టుకొని ఆకాశంలో ఎగరాలి. ఎక్కువ ఎత్తుకి ఎవరు ఎగిరితే వారే విజేత అని చెప్పింది ఆ నక్క. అసలే ఇది వర్షాకాలం, మూటలు తెచ్చుకునే ముందు ఈ విషయం మర్చిపోకండి అని చెప్పింది ఆ నక్క. సరే అన్నాయి రెండు కాకులు. మరుసటి రోజు ఆ రెండు రెండు మూటలను పట్టుకొని వచ్చాయి. అప్పటికే ఆకాశం బాగా మబ్బు పట్టి ఉంది. ఇక పోటీని ప్రారంభించింది నక్క. ఆ రెండు కాకులు రెండు మూటలను పట్టుకొని పైకి ఎగురుతున్నాయి. కాసేపటికి వర్షం మొదలయ్యింది. అయినా ఆ కాకులు సమాన ఎత్తులో ఎగురుతూనే ఉన్నాయి. ఇంకాసేపటికి వర్షం జోరు పెరిగింది. మొదటి కాకి తెలివిగా తన మూటలో ఉప్పు నింపుకుంది. అది వర్షానికి కరిగి
మెల్లగా బరువు తగ్గసాగింది. రెండవ కాకి తన మూటలో దూది తెచ్చుకుంది. అది వర్షానికి తడిసి మరింత బరువెక్కింది. ఆ బరువు మొయ్యలేక నెమ్మదిగా నేల మీద పడిపోయింది ఆ రెండవ కాకి. వర్షాకాలమని నక్క ఎందుకు హెచ్చరించిందా అని ఆలోచించి తెలివిగా ఉప్పు మూటను తెచ్చుకున్న మొదటి కాకి విజేతగా నిలిచింది. అహంకారంతో పెద్దవాళ్ల మాటను సైతం కొట్టిపారేసిన ఆ రెండవ కాకి ఓటమిని ఒప్పుకోవడమే కాకుండా సాటివారిని గౌరవిస్తూ అందరితో కలిసిమెలిసి జీవించసాగింది. అనగనగా ఒక అడవిలో ఒక నెమలి నివసిస్తూ ఉండేది. అదే అడవిలో ఒక కాకి కూడా ఉంది. అయితే ఒకరోజు నెమలి కాకితో ఇలా అంటుంది, నువ్వు ఇంత నలుపు రంగులో ఎందుకు ఉన్నావు? నేను చూడు ఎంత అందంగా ఉన్నానో అని గొప్పలు చెప్పుకుంది. అయినా కాకి నెమలి అన్న మాటలకు బాధపడుతూ ఏం సమాధానం ఇవ్వలేదు. కాసేపటికి ఆకాశంలో బాగా మబ్బు పట్టి జల్లు జల్లుగా వర్షం మొదలయ్యింది. అది చూసిన నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ, చూసావా నేనెంత బాగా నాట్యం చేస్తున్నానో, నీవు నాలా చేయలేవు కదా అంటూ కాకిని హేళన చేస్తూ తన గొప్పలు చెప్పుకుంది. అప్పుడు కూడా కాకి బాధతో ఏం మాట్లాడలేదు. అంతలో అటువైపుగా వేటగాడు వేటకు వచ్చాడు. అది గమనించిన కాకి ఎగిరిపోయింది. కానీ నెమలి వేటగాడి వలలో చిక్కిపోయింది. వేటగాడు నెమలిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ కథ వల్ల నీతి ఏమిటంటే, ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు, హేళన చేయకూడదని అర్థం. అది వేసవికాలం. ఒక కాకి దాహంతో నీరు కోసం చెరువులను నదులను వెతుకుతూ ప్రయాణం చేస్తూ ఉంది. కానీ అది వేసవికాలం అవడం వల్ల చెరువులు నదులు అన్నీ ఎండిపోయాయి. కాకికి ఎక్కడా ఒక చుక్క నీరు అయినా దొరకలేదు. అప్పుడు ఆ కాకి, అయ్యో నాకు చాలా దాహంగా ఉంది, ఎక్కడ కూడా నీరు కనిపించటం లేదు, నేనేం చేయాలి అంటూ నిరుత్సాహంగా ముందుకు సాగింది. ఇంతలో ఒక గ్రామంలో ఒక ఇంటి వద్ద ఒక కుండలో నీరు కనిపించింది. వెంటనే ఆ కాకి అక్కడికి వెళ్ళింది. కాకి ఆ నీరును త్రాగటానికి ప్రయత్నించింది. కానీ ఆ కుండలో నీరు సగానికి తక్కువగా ఉన్నాయి. నీరు చాలా కిందకి ఉంది, నేనెలా త్రాగగలను అని బాధపడుతూ, నేనెలా అయినా నీటిని త్రాగాలి అనుకుంది. ప్రక్కకి చూసింది. ప్రక్కన చిన్న చిన్న గులకరాలు కనిపించాయి. వెంటనే ఆ కాకికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం కాకి పక్కన చూసిన రాళ్లను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తన ముక్కుతో జాగ్రత్తగా పట్టుకొని కుండలో వేయసాగింది. అలా చాలా రాళ్లను కుండలో వేసిన తరువాత అప్పుడు నీరు కొంచెం 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 కుండ పైభాగానికి చేరుకుంది. అప్పుడు ఆ కాకి తృప్తిగా తన దాహాన్ని తీర్చుకొని పైకి ఎగిరిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఏదైనా పనిని అనుకుంటే తెలివి పట్టుదలతో సాధించుకోవచ్చని అర్థం.